హాయ్ రమ్య. హే హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హెచ్ఆర్ రాలేదేంటి ఇంకా? రాలేదు. ఎందుకు? ఏం లేదు, ఊరికేనే. ఓకే, వస్తే చెప్తాలే. పర్లేదు, ఇట్స్ ఓకే. ఏడుందో ఏంటి బ్రో, నిన్నంతా బాగానే ఉన్నావుగా, ఇప్పుడు క్లీన్ షేవ్ ఏంది? ఆపరేషన్ స్వాతి స్టార్ట్స్. ఓహో, ఏంటి స్వాతికి ఆపరేషనా? అందం హెచ్చరైతే దీనిలా ఉంటా అన్నట్టుంది. హే, గుడ్ మార్నింగ్ సుప్పు. గుడ్ మార్నింగ్ రమ్య. ఇవాళ కూడా లేటా? యా, సేమ్ వ్యాలంటైన్స్. నీకోసం కృష్ణ వచ్చాడు. ఓ, ఎందుకు? ఏమో, ఎందుకో. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? చిచ్చి, ఆ టెన్షనే. ఏమైందే? రమ్య, నీకో విషయం చెప్పాలి. ఏంటి? నిన్న ఈవినింగ్ నేను కృష్ణ కలిసెలాం ఇంటికి. మీ ఇంటికా? ఏ, వాడు వాడింటికి, నేను మా ఇంటికి. ఓకే. అయితే నైట్ కాల్ చేశాడు, నేను కొంచెం బిజీగా ఉన్నా. స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయింది, ఎండ్ అయ్యేసరికి 1 అయింది. అంతసేపు ఏం మాట్లాడావే? మొత్తం గుర్తులేదు కానీ నవ్వుతూనే మాట్లాడా. వాడేవో పికప్ లైన్స్ కూడా చెప్పాడే, ఏంజిల్ అంటున్నాడు, మూన్ అంటున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది కాల్ పాజిటివ్ వైబ్తోనే కట్ అయింది. ఓకే, మరి ఇంకేంటి టెన్షన్? అంటే నేనేం మాట్లాడానో గుర్తులేదు. సో ఇప్పుడు నేను వాడితో మాట్లాడతా, ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తా. అంటే? ఎస్, నువ్వనుకున్నదే. బట్ వాడు ఫ్రెషర్ కదే, ఐ మీన్ నీకన్నా ఏజ్ తక్కువ ఉండొచ్చు. ఏజ్ ఏముందే సుపు, ఒక్క ఫోన్ కాల్తో ఇంత పెద్ద డెసిజన్ ఎలా తీసుకుంటావు? ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్ రమ్య. అండ్ వాడికి కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉందనిపిస్తుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? లవ్ గురించి. నువ్వేమనుకున్నావు? నేనింకేదో అనుకున్నానులే. అది బుర్రా బూత. సరే, నువ్వెళ్ళి వాణ్ణి రమ్మను. ఓకే. అలా 1 గంట దాకా మాట్లాడుకుంటున్నాం బ్రో. ఇంత లేడా? ఏంటి బ్రో, ఏదో చెప్తున్నా? ఏం లేదు, నీకు యాబ్సెంట్ పడింది. ఏంటి ఆబ్సెంట్ పడిందా? రోల్ నెంబర్ 35 బ్రాంచ్. బ్రో, దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయి బ్రో. కృష్ణ, హెచ్ఆర్ పిలుస్తుంది. ఏంటి శివ, స్వాతి మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడికి రాలేదు, అక్కడే ఉంది. స్వాతి ఇంటర్లో నుండి క్రష్షా? అవును. మరి 10th లో ఎవరు? మా ఇంగ్లీష్ మిస్. ఓ, ఐ సీ. ఒకడికి హెచ్ఆర్ అంటే క్రష్, ఒకడికేమో ఇంగ్లీష్ మిస్ అంటే క్రష్. ఇలా ఉన్నారేంట్రా బాబు. హలో, 5 మినిట్స్ అవుతుంది వచ్చి. యా, ఏంటో చెప్పు. ఏం లేదు, మన నైట్ కాన్వో ఎవరికి చెప్పలేదు కదా. నేనెవరు చెప్పలేదు. మరి మీరు? నేను కూడా చెప్పలేదు. మరి రమ్యకు కూడా చెప్పలేదా? నోను, దానికి అసలు చెప్పలేదు. సరే. కృష్ణ, అసలు నైట్ మనం ఏం మాట్లాడుకున్నాం? ఏంది నైట్ మనం మాట్లాడుకుంది, మీకు గుర్తులేదా? కొంచెం గుర్తుంది. కొంచెం గుర్తుందా? అదేంటి? అంటే నువ్వు కాల్ చేసే టైంకి నేను డ్రింక్ చేస్తున్నా. ఓహో, అదా మ్యాటర్. అందుకనే అంతసేపు మాట్లాడారు. అసలేం మాట్లాడా? ఏం మాట్లాడారా? అసలు మీరు నన్ను మాట్లాడినిచ్చారా? ఓ, మాట్లాడేస్తానే ఉన్నారు. అవునా? అయితే మీకేం గుర్తులేదా? చెప్పా కదా, కొంచెం గుర్తుంది. అంటే మీరు నన్ను ప్రపోజ్ చేసింది కూడా గుర్తులేదా? వాట్? నేను నీకు ప్రపోజ్ చేశానా? అంటే ఆల్మోస్ట్ ప్రపోజ్ చేసేసారనుకోండి. ఆహా, ఇంకా? ఇంకా మీకు నా మీద ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ చెప్పేశారు. ఓ, ప్రపోజ్ ఒకటేనా, ఇంకా పెళ్లి కూడా చేసుకుందామా అని అడిగానా? లేలే, అలా ఏం చెప్పలేదు. ఇప్పుడు నిజం చెప్పు. మీరు నాకు ప్రపోజ్ కూడా చేయలేదు అనుకోవడానికి బాగుంది కదా అని అలా చెప్పేశాను. సుప్పు, నువ్వేం మాయ చేసావు, మూవీ చూసావా? హా, నా ఫేవరెట్ మూవీ. నాకు కూడా ఇష్టమే, కానీ హీరో కంటే హీరోయిన్ ఏజే ఎక్కువ అంటగా. సో
లవ్కి ఏజ్ తో పనేముంది. లేదా? లేదు. నాకు కావాల్సింది కూడా అదేలే. కృష్ణ, నీకో విషయం చెప్పాలి. చెప్పు. నేనెందుకు సింగిల్ గా ఉన్నానో తెలుసా? డ్యూ టు సమ్ కరెక్ట్ పర్సన్ ఇష్యూస్ అంటగా. ఐ థింక్ ఐ ఫౌండ్ ద కరెక్ట్ పర్సన్. ఎవరు? వాడు చాలా స్మార్ట్. స్మార్టా అంటే నేను కాదా? ఎవడాడు? వాడితో ఉంటే అసలు టైమే తెలీదు. ఎవడాడు? ఐ థింక్ హీస్ ద వన్. ఎవడాడు? తన పేరు. తన పేరు? కృష్ణ, గో బ్యాక్ టు వర్క్. మేనేజర్ కాల్ చేశాడు. ఎందుకు? ఏవో వర్క్స్ అసైన్ చేశాడట కదా. ఎంతవరకు వచ్చాయి? అవుతున్నాయి స్లోగా. అదే స్టేటస్ మెయిల్ చేయమని చెప్పాడు. నాకే చెప్పొచ్చుగా. నువ్వు లిఫ్ట్ చేస్తే నీకే చెప్పేవాడు. ఫోన్ సైలెంట్ లో ఉంది. సరే కృష్ణ, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ మాట్లాడతా. ఎవడై ఉంటాడప్పా? ఇవన్నీ అయ్యే పనుల్లో లేవే. ఫిజికల్ కానీ మెంటల్ కానీ చాలా స్ట్రెయిను. రే వర్కహాలిక్, ఎప్పుడు ఇదే పని ఆరా, పాటల ఆఫీస్ చూసొద్దాంపా. నడు, ఎంతసేపు అని పని చేసుకుంటా కూర్చుంటావు? ఇదేంది మహేష్మతి ద్వారంలో ఎంతుంది? ఓ బ్రో, గేమింగ్ జోన్ బ్రో. ఎంత పెద్దగా ఉందేంటి అది, ఆడదాం బ్రో. ట్రయల్స్ భయ్యా, ఇది క్రికెట్ కాదు, దీనిలో ట్రయల్స్ ఉండవు. ఓ, దీనిలో ఉండవా? రే, అసలు మీరు ఫ్రెషర్సేనా? పని చేసుకోండి అని పంపిస్తే గేమ్స్ ఆడుకుంటారా? వాడే. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. పర్లేదు, మనోడే చెప్పు. కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి. పదా. పదండి. హా, ఇందాకేదో చెప్తూ ఆపేశా కదా. ఎవడి గురించో చెప్తూ ఆపేశారు. హా, తనతో ఉంటే లైఫ్ చాలా బాగుంటది. తనంటే ఎవరు? మీ పనోడా లేకపోతే మీ ఊరోడా? ఇస్ హియర్ మిల్క్ మ్యాన్? హూ ఇస్ దట్ అన్నోన్ జెంటిల్మ్యాన్? తన పేరు కృష్ణ. తన పేరు కృష్ణ అయితే ఏంది? నా పేరు కూడా కృష్ణనే కదా. ఎస్, నువ్వే. వాట్? నేను? నేను నీ కరెక్ట్ పర్సనా? రే, ఇది విన్నావా? వినపడలేదు. ఓకే, ఇప్పుడు మీరు నన్ను లవ్ చేస్తున్నారా? హే, ఐ డోంట్ నో ఇట్స్ లవ్ ఆర్ సంథింగ్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం తెలుసు ఏం చేయాలో. ఒక నిమిషం. హే, ఏం చేస్తున్నావు? ప్రపోజ్ చేస్తున్నా. నువ్వు నీ నిబ్బా నిబ్బి వేషాలు. సరే, నేను కాఫీ తాగడానికి వెళ్తున్నా. నేను కాఫీ తాగడానికి వెళ్తున్నా. ఎందుకు అరుస్తుంది? నన్ను పిలుస్తుంది. అబ్బో, ఏంటి బ్రో మ్యాటర్? లవ్ రా, లవ్. సరే గాని మా జంట చూడ్డానికి ఎలా ఉంటుంది చెప్పు. రాకీ బాయ్ రమగా సేన్ లవ్ చేసినట్టు ఉంటుంది. సరే, కాఫీకి వెళ్ళొద్దాంపా. బ్రో, స్వాతి. నా ఒపీనియన్ చెప్పా, మరి నీది? నాకెప్పుడో ఓకే. సరే, బట్ ముందే చెప్తున్నా, నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. ఫస్ట్ మనం లవ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ హెచ్ఆర్ ఫర్ ఎ రీజన్. సరే, ఏం చేస్తున్నారు? హగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అంతే. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తా. సుప్రియా, లవ్ యూ. గెస్ వాట్? వాట్?
నేను కృష్ణకు చెప్పేశా. ఏం చెప్పేశావు? నాకు తన మీద ఇంట్రెస్ట్ ఉందని. ఓ, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, 2 డేస్ బ్యాక్ జాయిన్ అయిన ఫ్రెషర్తో లవ్ ఏంటే. నువ్వు ఇప్పుడే ఇంత దాగుతున్నావంటే ఇంకా బ్రేకప్ అయ్యాక ఎంత దాగుతావు? వాడెందుకు బ్రేకప్ చెప్తాడే? వాడు చెప్పడు, నువ్వు. నేనెందుకు చెప్తా? సుప్పు, నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ కంఫర్ట్ జోన్లోకి ఎవరిని రానివ్వవు. ఇప్పుడు వాడొచ్చాడు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకే. నేను క్లారిటీగానే ఉన్నాను, నువ్వేదో ట్రాన్స్లో ఉన్నావు. బయటకు రా.